Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Avinash Reddy CBI vicharana vela anuhya twist. YS Avinash Reddy CBI vicharana vela moro kelaka parinamam chotu chesukundi. Viveka hatya kesulo ee roju MP Avinash Reddy CBI mundu hazaru kavalsi undi. 4 rojula kritame vicharanaku ravalani CBI notice ichindi. Aithe munduga nirnayinchina schedule karanamga తనకు విచారణకు హాజరయ్యేందుకు 4 రోజుల సమయం కావాలని కోరారు. దీంతో ఈ రోజు విచారణకు రావాలని సిబిఐ నోటీసులు జారీ చేసింది. కానీ అవినాష్ రెడ్డి నేటి విచారణకు హాజరు కాలేదు. వివేక హత్య కేసులో ఇప్పటికే అవినాష్ రెడ్డిని 6 సార్లు సిబిఐ విచారించింది. తదుపరి విచారణ కోసం ఈ రోజు విచారణకు రావాలని సిబిఐ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరయ్యేందుకు అవినాష్ రెడ్డి కడప నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. మరి కాసేపట్లో అవినాష్ రెడ్డి విచారణకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అందింది. అవినాష్ రెడ్డి ఈ రోజు సిబిఐ ముందు విచారణకు హాజరైతే ఉత్కంఠ పరిణామాలు ఉంటాయనే అభిప్రాయంతో పెద్ద సంఖ్యలో అభిమానులు అనుచరులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో విచారణకు వెళ్లాల్సిన సమయంలో అవినాష్ రెడ్డి ఆకస్మికంగా పులివెందులకు బయలుదేరారు. ఆ సమయంలోనే అవినాష్ సిబిఐకు ఒక లేఖ పంపినట్లుగా తెలుస్తోంది. అవినాష్ తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని సమాచారం. తండ్రి భాస్కర్ రెడ్డి జైల్లో ఉండడం, తనను సిబిఐ విచారణ చేస్తుండటంతో అవినాష్ తల్లి ఒత్తిడితో అనారోగ్యానికి గురయ్యారని చెబుతున్నారు. ప్రస్తుతం అవినాష్ తల్లి పులివెందులలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. తల్లి అనారోగ్యానికి గురి కావడంతో ఆందోళనతో ఉన్న అవినాష్ రెడ్డి ఈ రోజు విచారణకు హాజరు కావడం లేదని సమాచారం ఇచ్చారు. అవినాష్ హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు. అవినాష్ రెడ్డిని విచారించడం కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కార్యాలయానికి వచ్చిన అధికారులు సైతం అక్కడ నుంచి తిరిగి వెళ్లిపోయారు. ఇప్పుడు అవినాష్ అభ్యర్థనపై సిబిఐ స్పందన కీలకం కానుంది. అటు సుప్రీంకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించాలనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం వ్యాసవి సెలవుల్లో ఉండడంతో వెకేషన్ బెంచ్ లో అవినాష్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్ పిటిషన్ విచారణ తేదీపై నిర్ణయం రావాల్సి ఉంది. ఈ సమయంలో సిబిఐ ముందుకు అవినాష్ హాజరవుతున్నారని, కీలక నిర్ణయాలు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో సిబిఐ విచారణకు అవినాష్ హాజరు కాలేదు. హైదరాబాద్ నుంచి పులివెందులు బయలుదేరారు. దీంతో ఇప్పుడు సిబిఐ నిర్ణయం ఏమిటనేది ఉత్కంఠగా మారుతోంది.